మీరేనా మెసేజ్ ఇచ్చింది? అవును. ఓ, బ్లడ్ డొనేట్ చేసిందా? ఇది అప్పుడప్పుడు జరిగేదే సార్. కలిసి చదువుకుంటున్నారా? సార్, ఈ అమ్మాయి దేవి. కవిత లేకుండా నిద్రపోదు. కవిత లేవగానే తీసుకొచ్చి వదులుతారా? ఎందుకంటే నేనే పిల్లలందరికీ అన్నం తినిపించాలి. దేవి ఎవరిని డిస్టర్బ్ చేయదు. ఓకేనా? ఓకే. ఏం చేయగలం, అంతా తలరాత. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. అయ్యో, నాకేమైంది? అదేగా, నాకేమైంది? అదా, నీ అందానికి ఫిదా అయ్యి ఫోటో తీసానా? అది చూసి నువ్వు మైకం కమ్మి పడిపోయావా? అది మనిద్దరం ఫిదా అయిపోయిన ఓ సిచ్యుయేషన్. అయ్యో, స్కూల్కి వెళ్ళాలి. ఫిదా సినిమా చూసిన వాళ్ళు స్కూల్కి వెళ్ళాలా ఏంటి? తింగరోడా, నేను స్కూల్కి వెళ్ళాలి. ఏ తింగరదానా, మనం కాలేజీకి వెళ్ళాలి. మైకం కమ్మగానే నువ్వన్నీ మర్చిపోయావు అనుకుంటా. కవిత, కవిత, ఆర్ యు ఆల్ రైట్? ఏ ఉండు, నేను వస్తున్నాను. నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా? నేను స్కూల్లో డ్రాప్ చేసి వెళ్తాను. సరే, ఇదే మన ఫస్ట్ ఆటో రైడ్ కదా, మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? షీన్ కోసం ఫోటో తీసావు. ఏయ్, అయితే నీకు వద్దా? ఎవరైనా? మా నాన్న. ఓ, మీ నాన్నకి రావా? దిగండి. హే, డబ్బులు ఉన్నాయా? ఆ, ఉన్నాయి. నువ్వు వెళ్ళు, ఇదిగోండి. ఇది సైలెంట్ నేషనల్ అంటే వాళ్ళ భాషలో.
హాయ్. హాస్పిటల్కి వెళ్ళాను, ఏం లేదు, బాగానే ఉన్నాను, పడుకునే రెస్ట్ తీసుకున్నాను. ఈయనే తీసుకువెళ్ళి తీసుకొచ్చారు. థ్యాంక్స్ చెప్తున్నారు. ఓ థ్యాంక్స్. ఏంటి నీ పేరు ఏంటని అడుగుతావు? ఓ కార్తిక్. ఎలా చెప్పాలి? కే ఏ ఆర్ టీ ఐ కే. ఏంటి? కరెక్ట్. కార్తీక్ బై.